ఇక గడప గడపకు మన ప్రభుత్వంపై నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జగన్ అన్నకు చెబుదాం. జగన్ అన్న సురక్ష కార్యక్రమంపై ఎమ్మెల్యేలకు సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా జూన్ 23వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు జగన్ అన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈరోజు సీఎం తన క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆయన ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. అదేవిధంగా కూడా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జూన్ 23 నుంచి జూలై 23 వరకు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అసలు దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దశాదిశ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ సమీక్ష నిర్వహించే పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా పెర్ఫార్మెన్స్, ఎమ్మెల్యేలు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ పెర్ఫార్మెన్స్ ని ఏ విధంగా పెంచుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా కూడా ఎమ్మెల్యేలకి క్లాస్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నంత తెలుస్తుంది. ప్రస్తుతం కనుక మనం అక్కడ చూస్తున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ సీఎం తో సమీక్ష సమావేశం అనేది ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈ జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా తెలిసేటువంటి ప్రక్రియ అయితే మనకి వస్తుంది. అదేవిధంగా కూడా ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏ విధంగా పూర్తి చేశారు, మరి కొంతమందికి రేటింగ్ ఏ విధంగా ఉంది ఎమ్మెల్యేలకి, ఆ రేటింగ్ లేనటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద ఎటువంటి ఏ విధంగా వాళ్ళు ముందుకు పోవాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఇప్పుడు చర్చిస్తారు. చర్చించిన తర్వాత విధి విధానాలని నిర్ణయించే పరిస్థితి అయితే ఉంటుంది శివ. ఓకే ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.